రాజైన నెబుకద్నెజర్ను రాత్రి మీరు చూశారు. అతని తరువాత ప్రపంచాన్ని పాలించిన మాదీయ పారసీకులలో కుషి దేశం మొదలుకొని హిందూ దేశం వరకు సంస్థానాలకి చక్రవర్తి ఆయన. మన భారతదేశం కూడా అందులో ఉంది. ఆ చక్రవర్తి కాలంలో అతనికి ఒక రకమైనటువంటి అహంకారం, ఒక రకమైన సైకో ఆయన అహశ్వరుష్. ఇది చరిత్ర పుటలలో ఎవడూ వ్రాయనిది. చరిత్ర చెప్పింది ప్రపంచాన్ని పాలించిన వాళ్ళు మాదీయులు పారసీకులు ఉన్నారు అని. దేవుని పిల్లలారా, పిలిచిన తర్వాత మహారాణి వస్తీ రాలేదన్న కోపంతో, అవమాన భారంతో పట్టపురాణి పదవి నుంచి తీసివేసిన సైకో అహశ్వేరోష్. మీ ఊర్లో సైకో సాంబాని విన్నాం మేము ఎన్నో వార్తల్లో. దేవుని పిల్లలారా, అలాంటి వాడు పట్టపురాణి కావాలి అని వస్తీ తదనంతరం ఈ 120 సంస్థానంలో ఉన్న అందమైన ఆడపిల్లలను రప్పించి వాళ్ళందరినీ రాజసుఖాలతో పోషించి అనుకున్న కాలానికి వాళ్ళని రాజసముఖంలో ప్రవేశపెడితే ఆయన ఎంచుకుంటాడు పట్టపురాణిని. ఆ ఎంపికలో సెలెక్ట్ అయిందే, రాజు కోరుకున్నదే మన ఇస్తేర్ రాణి. ఈమె యూదురాలు అనే సంగతి అహశ్వేరోషుకు కానీ, అహశ్వేరోషు పరిపాలనా విభాగానికి కానీ తెలీదు. ఇది రహస్యంగానే భద్రపరిచారు. ఈలోగా జరగకూడని ఒక ఘోరం జరిగిపోయింది. దేవుడు ప్రారంభించబోయే మహాసామ్రాజ్యాతి నేత రాబోతున్న వంశాన్ని కోకటి వేళ్లతో పెళ్ళగించాలని దుష్టుడు కుట్ర పన్నాడు. రావలసిన రాజు దావీదు నుంచి రావాలి, అనగా యూదా గోత్రం నుంచి రావాలి. బబులోను కాలంలో బానిసలుగా కొనుకోబడిన యూదులు చాలామందిని తన దేశానికి తెలివైన వారిని తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. అతను తదనంతరం వచ్చినటువంటి మరి మాదీయ పారసీక చక్రవర్తి అహశ్వేరోషు ఎస్తేరును రాణిగా చేసిన తర్వాత హామాన్ అనే దుహంకారి యూదులు ఎవరికి తలదించరనే బాధతో, తనకు తలదించలేదనే వేదనతో రాజుకు ఎన్నెన్నో చాడీలు చెప్పి కుట్ర పన్ని 120 సంస్థానాలలో ఉన్న యూదుల్ని ఒక సూర్యోదయానికే చంపి పడేయాలని భయంకరమైన కుట్రను పెట్టాడండి, పన్నాడండి. అప్పుడు 120 సంస్థానాలకు రాజముద్రికతో వార్తాహరుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూదుల్ని చంపేయాలి అని ఒక రాజాజ్ఞ శోషణ కోటలోంచి బయలుదేరింది. మీరు స్క్రీన్ మీద చూడండి, ఆ కనబడుతున్న ఆయనే హామనండి. ఆయన యూదుల వ్యతిరేకి, క్రీస్తు జననానికి విరోధి, క్రీస్తు పుట్టుకకు విరోధి, సాతానికి అనుచరుడు అతడు. మొత్తం రాజముద్రిక తీసుకొని, రాజును ఒప్పించి రాజముద్రికను తీసుకొని రాజాజ్ఞను ప్రతి ఆయన సంస్థానంలో ఈ విధంగా ప్రకటన చేయించాడు, యూదులందరూ చచ్చిపోవాలి అని. యూదులు చచ్చిపోతే వాడికేమైనా లాభం అంటే, అమాయకుడైన హామానుకు తెలిసింది తనకు తలదించలేదు, మొర్దకై తనకు తల వంచలేదనే బాధ వాడిని వేధించిందే. కానీ వీడిని ఆవహించిన దుష్టశక్తి యేసును చంపాలని వాడి కుట్ర. యేసుని ఆయన దావీదు సంతానంలో రావాలి,
లూకా సువార్త మొదటి అధ్యాయం 30. లూకా సువార్త మొదటి అధ్యాయం 31 వచనం దయచేసి చూడండి. లూకా సువార్త 1 అధ్యాయము 31. ఎందరో ప్రవక్తలు రాబోతున్న ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు గురించి. ప్రారంభంలో ఆది కాండంలోనే యేసుక్రీస్తుని గురించిన ప్రొఫెసీ వ్రాయబడింది. దేవుడు చెప్పిన మాటది ఏం చెప్పాడో తెలుసా? అవ్వతో శపిస్తూ పాముని నిన్ను తల మీద కొడతారు, నువ్వు మడిమ మీద కాటేస్తావు, నీకును స్త్రీ సంతానమునకును వైరము తెస్తాను. ఇది ఆది కాండంలో దేవుడు అన్నమాట అండి. స్త్రీ సంతానం ఎవరు? ఆ సంతానమే క్రీస్తు. మనం చదువుకున్నాం కృత నిబంధనలో. ఎవరా స్త్రీ సంతానం? ఆ సంతానము క్రీస్తు. దేవుని పిల్లలారా, ఇక యాకోబు దగ్గరికి వచ్చేసి అంటే ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రకటించారు, పితరులు ప్రకటించారు యేసుక్రీస్తు గురించి, ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు గురించి, ప్రపంచాన్నే లే చక్రవర్తి రాబోతున్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి ప్రకటించాడు దేవుడు ప్రప్రథమంగా. తర్వాత పితరుల నోట, ప్రవక్తల నోట పలికించాడు, రాజుల నోట పలికించాడు. ఇప్పుడు లూకా సువార్త 1 అధ్యాయం 31 వచనాన్ని చూడండి. అమ్మా నువ్వు గర్భాన్ని ధరించి కుమారుని కంటావు, అతనికి యేసును పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడుగా పిలువబడతాడు. ఆయన ప్రభు అయిన తండ్రి. ఆ భూమి మీద యూదా గోత్రానికి చెందిన దావీదు గోత్రానికి, దావీదు తనకి తండ్రి అవ్వాలి. మహావీరుడైన దావీదు యేసుకు తండ్రి కావాలి. ఇశ్రాయేలీయుల కన్నా యాకోబులో నక్షత్రం ఉదయించిందన్నాడే, అది యాకోబుకి ఇచ్చిన ప్రొఫెసీ. చిగురని ముద్దని ఎవరి గురించి మాట్లాడాడు తెలుసా? ఇప్పుడు కుమారుడు ఉపేంద్ర మాట్లాడినట్టు ఆ మహావృక్షంగా మారిపోయింది. దాని కాండం భూమిని లోపలి భాగాలకు వెళ్ళిపోయాయి. దాని కొమ్మలు ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయాయి. ఆ ముద్దు, ఆ చిగురు, ముద్దు దావీదైతే చిగురు యేసుక్రీస్తు రావాలి. ముద్దే కొట్టబడితే, ముద్దే నరకబడితే కొమ్మలు ఎక్కడొస్తాయి? దానికి చిగురుటాకులు ఎక్కడొస్తాయి? ఆ చిగురుటాకులో యేసెక్కడుంటాడు? ఇది సాతాను ప్రణాళిక, ఇది కుట్ర. ఆ కుట్రలో యూదులను చంపాలన్న ఆలోచన హామాన్ అనే దుర్మార్గుడిలో కలిగించాడు. దావీదు గోత్రంలో పుడతాడని, దావీదు కుమారుడు అనిపించుకుంటాడని, ఇంకా ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని యేసుక్రీస్తుకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏల్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఎన్ని ప్రొఫెసీస్ అండి, యేసు రాజుగా వస్తాడని, యేసు రాజుగా వచ్చాడని. ఆ కుట్ర తెలిసిన సాతాను, అసలు యూదుల్నే చంపిస్తే దావీదు అనేవాడు ఉండడు. ఎందుకంటే యూదుల కాలానే కదా అహష్వేరోషు పరిపాలిస్తున్నాడు ప్రపంచాన్ని. ఆ యూదుల్నే కదా వాడు దేశానికి బానిసలుగా నెబూజరదాను నాయకత్వంలో యూదా దేశంలో ఉన్న కొంతమంది యూదులను తీసుకువెళ్ళిపోయాడు. ఆ యూదులు అహష్వేరోషు పరిపాలన కిందకు వచ్చారు. రెండో మహాసామ్రాజ్యం వెండి, మాదియ పారసీక సామ్రాజ్యాలు ఇవి. ఆ సామ్రాజ్యంలో ఉన్న యూదుల్ని మనం ఒకవేళ చంపేయాలి, చంపేయాలంటే కేవలం మాదియ పారసీక దేశంలో, అనగా
నేడు ఇరాకుగా పిలువబడుతున్న ప్రాంతం అది. ఆ ప్రాంతమే కోట, శోషణ కోట, మాదీయ పరసికుల శోషణ కోటది. ఆ కోటలో నుంచి ఆజ్ఞ బయలుదేరి ఇరాక్, ఆ రోజు ఈ మాదీయ పారసీక సామ్రాజ్యం భూమి మీద ఎంతవరకు విస్తరించిందో ప్రతి యూదుడు సూర్యోదయానికి చంపబడాలని హామాను రాజముద్రకు వేయించి ఇదిగోండి ప్రకటన పంపాడు. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. యూదులందరూ చదువుతున్నారు, దాన్ని భయపడిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అయ్యో యూదులు చనిపోతారా, ఎందుకు చచ్చిపోవాలి, మేమేం తప్పు చేశాం, ఆశ్వరోషికి మేమేం తప్పు చేశాం. కేవలం మొద్దకై యూదులు శోషణ కోట ప్రాంతంలో రాజధానిలో ఉన్న వీళ్ళు హామానుకు తల వంచలేదనే ఆ హామాను పగబట్టిన వాడుగా యూదులను చంపాలనుకున్నాడు. యూదులందరినీ ఎందుకు చంపాలనుకున్నాడంటే సాతాను వేసిన ఆ కుట్ర భాగంలో చచ్చిపోవాలి యూదులందరూ, అప్పుడు యేసు జననం జరగదు. యూదులు కాపాడబడ్డారు ఎస్తేరు రాణి వల్ల. ఎందుకో తెలుసా? యూదులు బ్రతకాలి. యూదులు బ్రతికితే మరియ బ్రతుకుతుంది, మరియ బ్రతికితే యేసు పుట్టాలి. చక్రవర్తిని చంపటానికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాడు పన్నిన కుట్రలు, ఆశ్వేరోషు నిజంగా ఆయన పరిపాలనలో ఎంత పెద్ద కుట్ర జరిగిందనేది ఏ చరిత్రకారుడైనా రాశాడా చెప్పండి? ఎందుకు రాయలేదు? యేసు పుడితే, యేసు చక్రవర్తి అయితే, యేసు లోకాన్ని ఏలితే, రక్షకుడుగా మారితే ఎంత కుట్ర పన్నిందండి అపవాది. దాని కాళ్ళ మీద పడమంది యేసుని, దాన్ని ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు యేసుక్రీస్తు. ఆయన వెనక ఇన్ని వేల సంవత్సరాలైనా ఈరోజు ఈ మైదానంలో ఉన్న వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు తరఫున యుద్ధం చేసే లక్షలాది మంది నా పిల్లలు ఈరోజు ప్రపంచంలో వేళ్ళు తనుకుంటున్నారండి. 180 కంట్రీస్. ఈ కాలంలో మళ్ళా మనం యేసుక్రీస్తును ప్రపంచానికి చూపవలసిన గడి వచ్చింది. డానియేలు గారు నిద్రపోతున్నారు, ఆయనకు వచ్చింది కళ. ఈ కళ చూడండి, ఆ రాజుల కాలంలో ఎంత చరిత్ర జరిగినా ఈ చరిత్రలోని భాగాలు ఏవి బయటకు రాలేదు అంటే ఏమి రాశారండి చరిత్రకారులు? ఆశ్వరుషుని చంపాలనుకున్న ఆ ఇద్దరు పాలకులు, గేటు దగ్గర ఉన్న ద్వారపాలకుల్ని ఆయన మరణశిక్ష విధించిన సంగతి రాశారా? వాళ్ళని మృతికై అప్పగించాడనే చరిత్ర రాశారా? యూద జాతిని సర్వనాశనం, ప్రపంచవ్యాప్తంగా నాశనం చేయాలనుకునేటప్పటికీ ఆ చరిత్రని చరిత్రకారులు రాశారా? ఏది చదవండి, ఆశ్వరోషు మార్దీయ పారసీకుల సామ్రాజ్యంలోని ఆ చరిత్ర గ్రంథాన్ని ఏమి రాశారు సమాచార గ్రంథంలో? ఇప్పుడు ఒక్కొక్క జీవి, సింహము నెబుకద్నెజరు, మాదీయ పారసీకుల సామ్రాజ్యం, రెండు ఎలుగుబంటిని పోలినది. ఇది ఈ మృగాన్ని దేంతో చూపించారంటే దానియేలు గ్రంథంలో, ఇక్కడ దానియేలు గారికి ఎలుగుబంటిని చూపించాడు. ఇక మూడవ సామ్రాజ్యం, ఉదరము తొడలు ఎత్తడి, నాలుగు తలలున్న చిరుత పులి రెక్కలతో కనబడుతుంది. ఇది దానియేలు దర్శనంలో కనబడింది. అంటే బబులోను చక్రవర్తి వచ్చిన కళలో ఉదరము తొడలు ఎత్తడి, ఇదిగోండి ఉదరము తొడలు సైన్ ఉంది, అదిగోనండి అది సైడ్లో ఉన్నది, అది ఎత్తడి. ఎత్తడి అంటే గ్రీకుల పరిపాలన జంతువుల్లో చిరుతపులతో పోల్చాడు. ఇక బబులోను రాజు చూసినటువంటి కాళ్ళు, అది ఒక క్రూర మృగం అంటే దాన్ని ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదట. ఆయన మనసంతా గాయపరచబడింది అయిపోయిందట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, ఒక్కసారి 17-18 వచనాలు చదవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 17-18 వచనాలు, ఎట్లనగా ఈ మహాజంతువులు నాలుగు వచ్చాయే, ఒకటి సింహము, రెండు ఎలుగుబంటి, మూడు చిరుతపులి, నాలుగు
క్రూరం వరకు దాని మొహం ఏంటి, అది ఏ జంతువో తెలియలేని పరిస్థితి ఏర్పడింది. ఏమండి 7వ అధ్యాయం 17వ వచనంలో 17-18 చదవండి. ఈ మహాజంతువులు నాలుగయ్యుండి ప్రభుత్వము చేయబోవు, ప్రపంచంలో ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజులు సూచించుచున్నది. అయితే మహోన్నతుడు పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు. ఎందుకంటే అక్కడ నెబుకద్నెజర్ కలలో ఒక చిన్నరాయి వచ్చి విగ్రహాన్ని శుభ్రంగా తుత్తునీలుగా చేసి గాలికి చెదరగొట్టి లేపేసింది. అంటే నాలుగు సామ్రాజ్యాలు పతనమైపోతాయని. ఇక దానియేలు చూసిన దర్శనంలో నాలుగు క్రూరమైన జంతువులు చూపించాడు. నాలుగో జంతువుని ఐరన్ ఇనుముతో పోల్చాడు. అదే రోమన్ ఎంపైరిజం. సింహం అనేది నెబుకద్నెజర్ అయితే ఏనైనా ఎలుగు వంటి మాదీయ పారసీకుల పాలన అయితే, చిరుతపులి ఉదరము కడుపులు ఇత్తడితో ఉన్న నెబుకద్నెజర్ చూసిన విగ్రహంలోది చిరుతపులి గ్రీకు చక్రవర్తులైతే, గ్రీకుల పాలనైతే, ఘోరమును భయంకరమైనటువంటి ఒక మృగాన్ని చూసినప్పుడు అది ఏ మృగం అని చెప్తామండి దీన్ని. అయిగో పాదాలు చూపించాడు, ఇనుముతో చూపించాడు చూడండి పాదాలు. అంటే ప్రపంచాన్ని క్రీస్తు వచ్చే వరకు పరిపాలించే భయంకరమైన మహాసామ్రాజ్యం అది. రైట్, ఏనైనా మరి మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుదురు అన్నారు. యేసు క్రీస్తు ప్రారంభించాడు రోమా పాలనలో ఉన్నప్పుడే రాజుగా నిలబడ్డాడు ఆయన. జ్ఞానులు యూదుల రాజు అంటున్నారు. అవును, యూదులలో జన్మించాడు గనక, దావీదు గోత్రంలో వచ్చాడు గనక యూదులకు రాజు ఆయనే. మరి మరి లోకానికి రాజుగాడా? ఆనాటి జ్ఞానులు యేసును రాజుగా గుర్తించొచ్చారు. హేరోదు రాజు కాడా? వాడు రాజు కాదు, వాడు క్రూరుడు. యూదులను పరిపాలించిన రాజు నేనైతే యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని నన్ను అడుగుతున్నారండి జ్ఞానులు. నేనే కదా యూదుల రాజుని అనుకున్నాడు పాపం హేరోదు. కాదు, ఒక మహాచక్రవర్తి పుట్టబోతున్నాడు, ఒక మహాచక్రవర్తి పుట్టబోతున్నాడు భూమి మీద. ఆయనే ప్రపంచ చక్రవర్తి పుట్టాడు. నువ్వెంతటి వాడువైనా సరే, నువ్వెంతటి వాడువైనా సరే దేవుడు సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడతాడో, క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు శకం కానీ వాళ్లే కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. ఆయన మరణించాడు, చంపేశారు ఆయన్ని, సమాధి చేయబడ్డాడు. చక్రవర్తిగా ప్రపంచ యూదులు రాజుగా, యూదులలో పుట్టిన రాజు, పిలాత ముందు నేను రాజునే అని సవాలు చేసిన రాజు యేసుక్రీస్తు, ఆ రోమా కర్కశ రోమా పరిపాలన మరి ఆ ప్రభుత్వంతో ఎలా ఢీకొన్నాడు అంటే, ఢీకోమన్నాడు అంటే శిష్యుల్ని, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటే అధికారము పొంది ఉన్నాడు. చూద్దాం కింగ్ ఆఫ్ కింగ్స్, చూద్దాం రాజులకు రారాజును చూద్దాం. ఏదండి ఈ చరిత్ర? ఎందుకండి చరిత్ర పుటల్లో నుంచి తీసేసింది ఈ చరిత్రహీనులైన ఈ చరిత్రకారులు? ప్రశ్నిస్తున్నానండి. ఆ చరిత్రకారులకు ఎవరైనా తమ్ముళ్ళు, ఆ చరిత్రకారులకు ఎవరైనా అనుమాయులు, ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే, టుమారో ఇస్ ద లాస్ట్ డే, ఆయన వాళ్ళందరినీ సవాల్ చేస్తున్నానండి. కమ్ టు ద డయాస్. ప్రపంచ చరిత్రకారుల వారసులు ఎవరైనా ఈ పట్టణంలో ఉంటే రేపొచ్చి పిడి సుందర్రావుని ఢీకో, నీ చరిత్ర ఏటో నేను చెబుతాను.
ఏది చరిత్ర? నువ్వు నమ్మిన చరిత్రకారులను దారి మళ్లించారు. రాయవలసిన ప్రపంచ చరిత్ర రాయకుండా మానవ సామ్రాజ్యాలను రాశారే తప్ప దేవుని మహాసామ్రాజ్యం గురించి రాయలేకపోయారు. ఇది నాలుగు మహారాజుల కాలంలో నాలుగు రాజ్యాల్లో జరిగింది ఇదంతా. ఎంతర చరిత్ర కలిగిన యేసుక్రీస్తు మీద కళంకాలు ఆపాదించటానికి మనిషి అన్నవాడికి ఎన్ని గుండెలు ఉండాలండి. నేను చెప్పాను, యేసు రావాలంటే విశ్వం కావాలి. విశ్వం కావాలంటే కనబడని 90 పాళ్ళు, కనబడిన 10 పాళ్ళు, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు కనబడినవి కనబడినవి కలగాలి. అలా కలిగిన దానిలో ప్రకృతిని విభజించాలి. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తెలివైన శాస్త్రవేత్తలారా, మీకు మా ఆశీర్వాదాలు. అది దేవుడు బైబిల్లో చెప్పాడు కనుక మీరు స్కాన్ దగ్గరికి వచ్చారు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెరీ గుడ్, మేము మార్కులు వేసేవాళ్ళమే, మేము తప్పు పట్టేవాళ్ళం, రైట్ చెప్పేవాళ్ళమే. ఏది తప్పు ఏది రైటు? బైబిల్ ఈజ్ ద స్కానింగ్ మిషన్. నువ్వు హిస్టోరియన్ అయినా, సైంటిస్ట్ అయినా, ఇంటలెక్చువల్ అయినా, నువ్వు మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, చక్రవర్తి అయినా, బైబిల్ దగ్గరికి రావాలి. నువ్వు నీ గురించి మీరు చెప్పాలి. విశ్వచక్రం, విశ్వాయు చక్రం, శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు అది చక్రం అని. స్థూపాకారంగా ఉందని ఒకటంటాడు, దీర్ఘ చతురాసరాకారంగా ఉన్నదని ఒకటంటాడు, ఏదైనా విస్తరిస్తుందని ఒకటంటాడు, కుంచించుకుపోతుందని ఒకటంటాడు. ఈలోగా వీళ్ళు చచ్చిపోతారు. వీళ్ళంతా ఎవడది నిజం? నీ మాటలు నమ్మి అమాయక జనం ఉన్నారు, వీళ్ళు అక్కడికే. నీ మాటలు చెప్పి అమాయకులు ఉన్నారు. భూమిని తలక్రిందులు చేసే క్రైస్తవులు మరలా 20వ శతాబ్దంలో పుట్టారు. మొదటి శతాబ్దంలో పుట్టిన మన అన్నలను, పేతురుని, యాకోబుని, యోహాన్ని, పౌల్ని, స్టెఫల్ని, ఆ రోజు వ్యవస్థ చూసి ఏముందో తెలుసా? భూమిని తలక్రిందులు చేయవారు, నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయిందండి మహాసామ్రాజ్యం. కనుమరుగైపోయిందండి మహాసామ్రాజ్యం. దేవుని ఆలోచనకు అడ్డుకట్టలు కట్టారు. యేసు కనబడకుండా అడ్డుకట్టలు కట్టారు. దేవుడు కనపడకుండా ఎలాంటి అడ్డుకట్టలు కట్టారో ఒక్కసారి మీ బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే, ఆదాము కాలము నుండి నేటి వరకు ఈ దుష్టుడు తన దుష్టులైన పనివారి చేత ప్రపంచ దేశాలను స్వాధీనపరచుకొని తన వారి చేత హామాను రాయించినట్టుగా దొంగ ఉత్తరాలు, దొంగ రాజును మోసగించి ముద్రలు వేయించి ఇస్రాయేలీలను నాశనం, యూదులను నాశనం చేయాలని అనుకున్నాడు. అలాగే దుష్టుడైన ఈ అపవాది అదే చేశాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుండి, మేము శరీరదారులమై నడుచుకొని చిన్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మొదటి శతాబ్దంలో బైబిల్లో, లేక బైబిల్ అనే రాజ్యాంగంలో మాకు దేవుడు రాయించింది ఏడు తెలుసా? మారణాయుధాన్ని పట్టద్దు. తర్వాత మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన పిరంగులు, బాంబులు, బయోలాజికల్ వెపన్స్, అటమ్ బాంబులు కాదు, శరీర సంబంధమైనవి కావు. దేవుని కా దేవుడు మహాదేవుడైన తండ్రి అయిన దేవుడు కనబడకుండా, ఆయన మాటలు వినబడకుండా ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది చరిత్రకారులను, శాస్త్రవేత్తలను చెరపట్టి లోపరుచుకున్న దుష్టుడు, ఈ యుగ సంబంధమైన దేవత దుర్గములను కట్టించిందండి తండ్రి కనబడకుండా. ఇంకెక్కడ కనబడతాడు? ఎక్కడ దేవుడు? నో గాడ్ అంటున్నాడు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవడు వాడు? స్టీఫెన్ హాకిన్స్. వాడికి చలనం లేదు. పిడి సుందర లెటర్ చూసిన తర్వాత ఇంకా కోమాలకు పోతున్నాడు వాడు. ఈరోజు చాలా పెద్ద నాసా శాస్త్రవేత్తని వీళ్ళు బదారకెక్కిస్తున్నారు మీడియా వాళ్ళు, నాసా వాళ్ళు. నమ్మకండి, విశ్వం దేవుడు సృష్టి కాదన్నవాడు వాడే, విశ్వం దేవుడు సృష్టిని తర్వాత ఒప్పుకున్నవాడు వాడే. కానీ అడు అడి నూరు వాయిలేనుడు. అడు మోగసాంబయ్యాడు.
వాడి మీద గొప్ప అనుకుంటున్నారు వీళ్ళంతా. దేవుడు కనబడకుండా దుర్గాలు కట్టింది ఈ ప్రపంచం. వీళ్ళు పగలగొట్టాలి, కోటలు పగలవేయాలి. ఎలా పగలగొట్టారు? ఎరుకో గోడలో ప్రదక్షిణం. ప్రదక్షిణం అండి అంతే. మీ కాళ్ళు మీ పాదాలు ఎరుకో కోట చుట్టూ గెంతుతుంటే అదిరిపోయింది నేల, ఎరుకో పట్టణపు నేల అదిరిపోయింది. ఎరుకో కోటలు పెడపడా 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 కూలిపోతున్నాయి. దేవుని పిల్లల యుద్ధం అది. బల్లాలు లేవు, తుపాకులు లేవు, పిరంగులు లేవు, విశ్వాసం. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు. ప్రతి ఆటంకానికి కర్తలైన చరిత్రకారుడువా, శాస్త్రవేత్తవా, ఇంటలెక్చువల్వా, రాజకీయ నాయకుడువా, మత ఛాందస్సవాదివా, ఉగ్రవాదివా, వద్దు మా ముందు నిలవకూడదు. నువ్వు నిలబడితే తర్వాత ఉండవు. ప్రతి ఆలోచన మేము వితర్కములను దేవుని జ్ఞానమును అడ్డగించు. ప్రతి ఆటంకమును పడద్రోసిస్తాం మేము. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపడతాం మేము. నువ్వు క్రీస్తుకు లోబడాలి చక్రవర్తికి. ఎంత అటవాడవైనా సరే, యు మే బీ వాట్ ఎవర్ యు మే బీ, ఎంత గొప్పవాడవైనా యేసు ముందు తల దించుకొని నిలబడాలి. ఈ ప్రపంచాన్ని నిలబెడతాను నా పిల్లలతో. నేను చేసే యుద్ధం అదే. ఈ ప్రపంచం తల దించాలి క్రీస్తు ముందు. కొరింది 2:10 3, 4, 5, 6 వచనాలు చదవండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట వీళ్ళందరూ కట్టిన దుర్గాలు నా తండ్రి లోకానికి కనబడకుండా, లోక జనానికి కనబడకుండా గోడలు కట్టారు మీ అబద్ధాలతో, మీ తప్పుడు చరిత్రలతో, మీ తప్పుడు పుస్తకాలతో. వాటన్నిటిని మేమేం చేస్తామో తెలుసా? కూల్చేస్తాము. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టి. ఇంకా మీరు సంపూర్ణ విధేయత కనుపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మీరు విధేయత కనబడే విధేయత చూపించినంత వరకు, లోబడినంత వరకు నీకు తెలిసిన సబ్జెక్ట్ చరిత్ర ఏంటో చెప్పు. నిన్ను ఓడించేస్తాం. నువ్వు చరిత్ర చెప్పగలను అనుకుంటావా? నీ చరిత్ర పట్టుకున్నరా. నువ్వు శాస్త్రం చెప్తానంటావా? నీ శాస్త్రం పట్టుకురా. నీ మేధాశక్తిని చెప్తానంటావా? నీ మేధాశక్తిని పట్టుకురా. నువ్వు భవిష్యత్తు చెప్తానంటావా? నీ జ్యోతిష శాస్త్రాన్ని పట్టుకురా. ఎనీ సబ్జెక్ట్. యేసు సర్వాధికారి, ప్రపంచాన్ని పాలిస్తున్న చక్రవర్తి ఆయన. ఆయన లోకాను కనబడకుండా ఈ సమాజం అందరినీ మోసగిస్తుంది, దారి మళ్లించేస్తుంది. ఆయన బాధపడుతున్నాడు తెలుసా మీకు? ఆయన అడుగుతున్నాడు, ఎవరు వెళతారు నా పక్షాన, ఎవరు యుద్ధం చేస్తారు? యెషయా గ్రంథం 6:8 యెషయా గ్రంథం 6:8 అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము తండ్రిగా నేను, కొడుకుగా ఆయన, పరిశుద్ధాత్మ దేవుని నా రెండవ కుమారునిగా వీళ్ళ మా విషయంలో లోకానికి వెళ్ళి ఎవరు చెబుతారో చెప్పండి. మా నిమిత్తం ఎవరు వెళతారు? వచ్చారు, చాలామంది వచ్చారండి. రోమా పరిపాలనలో అనగదొక్కేశారండి దాన్ని. అడుగంటిపోయిందండి క్రీస్తు సామ్రాజ్యం. ఏది? యుగ సంబంధమైన దేవత. 4:4
రెండు కొరింది ఎక్కడ పెట్టిందో చూసారండి అది? ఈ యుగ సంబంధమైన దేవత, వాయుమండల సంబంధమైన అధిపతిని. ముగిస్తానండి. వాయుమండల సంబంధమైన అధిపతిని, 1000 ఏళ్ల బంధింపబడినది అది, విడిపింపబడిన కాలం ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు దేవుడు దానికి. ఈ వాక్యం బంధింపబడాలని, ఈ వాక్యం ప్రపంచ ప్రజల యొద్దకు వెళ్ళకూడదని దేవుని వాక్యాన్ని యిర్మీయా కాలంలో తగలబెట్టాడు యెహోయాకీను. కొన్ని పేపర్ల చింపేసి పడేసాడండి, కుంపట్లో కాలిపోయి. మరలా బారుకు కూర్చుని మరలా రాయించాడు ఆ కాగితాలని, కాలిపోయిన కాగితాలని. ప్రవక్తల గ్రంథాలని మంటల్లో తగలబెట్టాలనుకున్నారు, తగలబెట్టింది అది. ఆయన చరిత్ర ప్రపంచ ప్రజలకు తెలియకూడదని చరిత్ర ఆధారమైన 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని సమాధి చేయాలనుకుందది. ప్రపంచానికి కలగబోయే భయంకరమైన పరిస్థితులను చివరిసారిగా వ్రాయబడిన 66 పుస్తకమైన కృత నిబంధనలోని ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న యోహాన్ని బంధించేసిందండి. ప్రజలు లేని చోట, దిక్కు లేని చోట, పాలన లేని చోట, ఒక ద్వీపంలో చుట్టూ సముద్రం ఉన్న ఆ ద్వీపంలో కట్టి పడేసింది యోహాన్ని. అలా కట్టబడిన ముసలివాడు వృద్ధుడు యోహాను ఆ పద్మాసు ద్వీపంలో నిజంగా ఎలా రాస్తున్నాడో చూడ, దేవుడు చెబుతున్నాడు, యోహాను రా, నువ్వు చూచుచున్నదంతా పుస్తకంలో రాయి. వస్తారు నా పిల్లలు, దీనిని బయటపెట్టే పిల్లలు వస్తారు. నా మాటలు ఈ ప్రపంచంలో ఏ శక్తి బంధించలేదు. మీరు యేసును గురించి మాట్లాడితే చంపేస్తామన్నారు, మమ్మల్ని ఏమి చేయమంటావయ్యా అని పేతురు యోహాన్లు ప్రార్థన చేశారు. ఆ రోజు వాడు కూర్చున్న నేల కదిలిపోయింది. భూమిని కదిలించిన కన్న తండ్రి మాటలు వినటం న్యాయమా? ఏమి ఎందుకు కొరగానే మీ మాటలు వినటం న్యాయమా? మేము మరణించిన మేము యేసుక్రీస్తు గురించి ప్రకటించక తప్పదు. ఈ మాటలు విన్న ఆనాటి దుష్ట సమూహాలు ఇక పద్మాసు ద్వీపానికి పంపించేశారు యోహాన్ని. అప్పుడు చెప్తున్నాడు పద్మాసు, పద్మాసు ద్వీపంలో యోహాను రాస్తున్నాడు ఏమనో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అనేది ఒకటి ఉంది, దేవుడు వాటిని దానిని బంధించాడు, ఆ తరువాత దాన్ని ప్రజల మీద విడిచిపెట్టాడు సాతాను కోరిక మేరకు. నా కుమారుడైన యోబు ప్రాణం తప్ప ఏం చేస్తావో చేయి, ప్రాణం ముట్టద్దు అనుమతి తీసుకుంది. అదే సాతాను అనుమతి తీసుకుంది తండ్రి దగ్గర. ఏమని? లోకరాజ్యములన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను, కానీ మనుషులను బలవంతం చేసి చంపే కార్యక్రమాలు చేయకూడదు నువ్వు, వాళ్ళ ప్రాణాల మీదకు తేకూడదు నువ్వు. వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేసింది. అందుకే అలా బంధింపబడిన దాన్ని సవాలుకు నిలబడిన కన్న తండ్రి నిలబడ్డాడండి ఆయన. అయితే నువ్వు విడిపిస్తే, నిన్ను ఈ పాతాళ గుండము నిన్ను బయటకు రప్పిస్తే నా ప్రజలను మోసగించేద్దావనే నా కుమారుడైన యోహాను కడసారి పుస్తకాన్ని ప్రపంచానికి కనపడకుండా చేసేద్దామని పద్మాసు ద్వీపంలో బంధించావా? ఉత్తరాలు ప్రజల మధ్యకి ఎప్పటికప్పుడు ఎలా చేరాయో దేవుడు చేశాడు.